అన్నట్టు రాముని లగ్నానికి ఇంకా వారం రోజులే ఉన్నది లో. ఈ నెల 30 తారీఖు నాడేనట కదా రాముల వారి లగ్నము. ఇక ఇప్పటికే భద్రాచలంలో ఏర్పాట్లు పూర్తి చేసిరటను లో అక్కడ అధికారులు. ఇక అది అట్లా పెడితే సీతారాముల కళ్యాణం కోసం ఈ అక్క గుడోళ్లకు ఏదో గిఫ్ట్ ఇస్తున్నదట. ఏందో చూద్దాం పాండ్ర. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ప్లాస్టిక్ డబ్బాల నిండా ఉన్న బియ్యం గింజల మీద మొత్తం రాముల వారి పేరే రాసింది హైదరాబాద్లో ఉండే ఈ వందనక్క. అగో కింద పోసిన తలంబ్రాలు కూడా అవే. ఇట్లా రాముని పేరు రాసిన 110,116 తలంబ్రాలను గుంటపోయి భద్రాచలం గుడి అధికారులకు అందించింది మొన్న. ఒక్క భద్రాచలం రాములవారి గుడికే కాదు, పట్నంలో నేరేడుచర్ల, కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట, ఆంధ్రాల ఆళ్లగడ్డ, విజయనగరాలలో ఉన్న రాములవార్ల గుళ్ళన్నీ తిరిగి శ్రీరామనవమి నాటికి రాములవారి పేర్లు రాసిపెట్టిన తలంబ్రాలను అందజేస్తుందట వందనక్క. అబ్బా ఎంత ఓపిక, ఎంత భక్తి కదా. బియ్యం గింజలంటేనే చిన్నగుంటాయి ఏళ్ళకు దొరకకుండా. ఆ బియ్యం గింజ మీద అక్షరాలు రాసుడంటే ఎట్లుంటదిగా. అది కూడా ఓ 5వ పదవ కాదా, 100,000 బియ్యం గింజల మీద రాముని పేరు రాసిందంటే వాహ్. నిజంగా ఈమె ఓపికను, ఈమె రామభక్తిని చూస్తే అల్లప్పటి రామభక్తురాలు శబరిమాత భక్తి కూడా చిన్న అవుతుందేమో కదా.